పోలీస్ వాళ్ళ పని చూస్తూ ఉన్నారు. తొందరగా తున్నిని పట్టుకుంటారు. సరేనా? ఐ లవ్ యూ టీచర్. ప్రేమ వచ్చేసింది అందుకే వచ్చా నేను. మేఘా, నన్నే కొడతా చేయి తింటావా? నన్నే కొడతావా నువ్వు? నమస్తే 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 మీ అందరికి నమస్తే నమస్తే నమస్తే. ఏ పాత పాట పాత పేపర్ పాటలే. నమస్తే సార్. పాత పేపరు బాటిల్ ఉంటే తీసుకుంటా. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. అరే పక్కింటి వాళ్ళు చెప్పారు కదండి మీ దగ్గర పాత చాలా ఉన్నాయని. నిన్ను తలచి తలచి కరిగిపోయా వత్తిలా. నిన్ను తలచి తలచి మేఘా. अकेल 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 अकेल. अरे वदिना, నేను ఇంత సేపుగా పిలుస్తున్నాను, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేను వేరే ఏదో ఆలోచనలో ఉన్నాను వదినా. అలాగా ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో గొడవ? అదంతా ఏం లేదు వదినా. ఆ వదినా, మీ దగ్గర ఒకటి అడగాలి వదినా. హా చెప్పు. కూర్చోండి వదినా. సరే వదిలేయండి. ఎలా వదలమంటావు? ఏంటో చెప్పు. వదినా, నాకు కొన్ని రోజుల నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి. వదినా, ఆ అమ్మాయి నాతో చాలా వింతగా మాట్లాడుతుంది. వియర్డ్గా మాట్లాడుతుందంటే అర్థం కావట్లేదు. అది వదిలేయండి. ఏంటో నాతో చెప్పు. వదిన, అది ఒక్కొక్క విషయాన్ని తను ఫోన్ చేసి చెప్తుంది. మళ్ళీ తను నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పింది, కానీ ఎవరని తెలియట్లేదు. తనకేం కావాలని కూడా అర్థం కావట్లేదు. నేను చేసే అన్ని పనులు తనకు తెలిసిపోతున్నాయి. వదిన, ఇంకేంటంటే? ఇంకేంటి? వదిలే వదిలే వదిన, పిచ్చిది. నేను అలా వదలలేను. చెప్పు. వదిన తన అంటుంది, మీ వదిన నీతో మాట్లాడడం చూస్తే ఆమె నిన్ను ప్రేమిస్తుందని. అవును, తను చెప్పింది కరెక్టే కదా. నేను నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు నా మరిది కదా. అరే వదిన, అది అలాంటి లవ్ కాదు. మరి ఇంకెలా? ఎలాగా అన్నా మీరు ఉన్నారో. నేను అలాగే నిన్ను కూడా లవ్ చేస్తున్నాను, కానీ నువ్వే నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటి వదిన, నేను ఎంత సీరియస్ గా చెబుతున్నాను, మీరంటే కామెడీ చేస్తున్నారు, ఎందుకు వదిన? సరే సరే, అది వదిలేయండి వదిన. మీరు చెప్పండి, మీకేం అనిపిస్తుంది, ఎవరై ఉంటారు? దాన్ని తనే చెప్పాలి, కానీ తను ఏం చెప్పిందో కరెక్ట్ గానే చెప్పింది. నాకేమనిపిస్తోందంటే నీ కూడా తన మీద లవ్ వచ్చేసింది. ఏంటో దినా, నాకా? లేదు. లేకపోతే నువ్వు అన్నోన్ నంబర్ ని ఎప్పుడూ బ్లాక్ చేసి ఉంటావు కదా. సరే ఓకే, మన తర్వాత కలుద్దాం. హలో. నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఓ, నా గురించి ఆలోచిస్తున్నావా? అవును. అలా నా గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నావు? నీ గురించి నా వదిన దగ్గర అన్ని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఆశ్చర్యంగా ఉంది, నా గురించి మీ వదినతో చెప్పావా? ఇంకా మీ వదిన ఏం చెప్పింది? పెద్దగా ఏం చెప్పలేదు.
మీకు నా మీద లవ్ వచ్చేసిందా ఏంటి? అది హిస్టరీ అలాగంతా ఏం లేదే. పర్వాలేదు, మీరు నన్ను లవ్ చేసినా సరే లవ్ చేయకపోయినా సరే, కానీ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. పర్వాలేదు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నన్ను లవ్ చేస్తారులే. ఈ కొద్ది రోజుల్లోనే మనం ఒకరికొకరు బాగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ఇద్దరం లవ్ చేస్తున్నాము. అవును, కానీ నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా. కానీ నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసింది మనం చాలా దగ్గరగా ఉండడానికి. నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను. నిజంగానా? నేను నమ్మలేకపోతున్నానే. సరే, అయితే ఈ రోజు ఈవినింగ్ మీట్ అవుదామా? సరే, ఎక్కడ? ఆలోచించి తర్వాత చెప్తాను. వెయిట్ చేస్తాను. ఓకే, బై. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు చూసినా మీరు నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. నాతో మాట్లాడడానికి మాత్రం మీ దగ్గర టైం లేదు కదా. ఏదో ఒక రోజు నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, అప్పుడు అర్థమవుతుంది. ఏంటి చెప్తున్నావు మేఘా నువ్వు? ఈ ఒక్క రాత్రే కదా, రేపు రాత్రి ఢిల్లీ నుంచి వచ్చేస్తాను కదా. ఒకవేళ టున్ను మళ్ళీ వచ్చి అటాక్ చేస్తే నేనేం చేయను? నాట్ పాసిబుల్. ఈ సందులో అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. చెప్పు అఖిల్. ఏంటనయ్యా, ఎక్కడికి వెళ్తున్నావా? అవును, ఢిల్లీ వెళ్తున్నాను, రేపు రాత్రి వచ్చేస్తాను. సరే. అలాగే తర్వాత నేను లేని సమయంలో వదిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అన్నయ్య, వెళ్ళొస్తాను. వెళ్దాం, బాయ్. డ్రాప్ చేసి వచ్చేస్తాను. వెళ్దాం రా. వదినా, ఒక విషయం చెప్పనా? అన్నోన్ నెంబర్ అమ్మాయి ఉంది కదా, ఆ రోజు మీ దగ్గర కూడా చెప్పాను కదా. తను రోజు నీకు ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తుంది తనేగా. ఇప్పుడు నీకు తన మీద లవ్ వచ్చింది, అదే కదా? అవును వదినా. ఎలా కనిపెట్టారు? నేను మనుషుల మొహం చూసే కనిపెడతాను ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు, ఎవరిని లవ్ చేయలేదని. అవును వదినా, నేను కూడా తనని లవ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మేము మీట్ అవ్వబోతున్నాం. అలాగా? ఎక్కడ? ఇంకా డిసైడ్ అవ్వలేదు వదినా, తను ఫోన్ చేస్తానని చెప్పింది. సరే, ఓకే. పైగా నేను ఈ రోజు నా ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నాను, సో నేను తిరిగి రావడానికి లేట్ నైట్ కూడా అవ్వచ్చు. ఓకే వదిన. అన్ని ప్లాన్ చేసినట్టు బాగా జరుగుతున్నాయి. హలో. హలో. సరే అడుగు. ఈరోజు మా ఇంట్లో ఎవరూ లేరు. నీకు ఓకే అయితే చెప్పు, మన ఇంట్లోనే ఈరోజు మీట్ అవుదాం. ఏంటి మీ ఇంటికా? ప్రాబ్లం ఏమీ రాదు కదా. ఇందులో ఏ ప్రాబ్లం రాదు, వదిన కూడా లేదు. ఆమె సరే. ఓకే, ఒక పని చెయ్యి, నువ్వు నీ ఇంటి అడ్రస్ నాకు పంపించి నేను వెంటనే వచ్చేస్తాను. అయితే ఓకే, నేను వెంటనే నీకు అడ్రస్ పంపిస్తాను. ఓకే. అఖిల్. వదినా, నేను బయటికి వెళ్ళొస్తాను, ఖచ్చితంగా రావడానికి లేట్ అవుతుంది. సరే, భోజనం గురించి ఏం బాధపడద్దు, నేనే అన్ని చేసేస్తాను. ఓకే. ఓకే. Thank you.
సలాం. మలికుం సలాం. చెప్పండి. మీ దగ్గర నుంచి నేను ఇది అసలు ఎదురు చూడలేదు. ఇలా ఇంటికి పిలిచి ఎవరో తెలియదని చెప్పడం. ఓ మిస్ అన్నోన్ నంబర్. కానీ నువ్వెందుకు ఈ బుర్కా వేసుకున్నావు? ఎందుకు బుర్కా వేయకూడదా? వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్ని బయట నుంచి మాట్లాడదామా లేదా లోపలికి వెళ్దామా? లేకపోతే అలా బయటికి తరవేస్తారా? లోపలికి రండి, రండి, రండి. చాలా థాంక్స్. రండి. అరే ఇప్పుడున్నా నీ మొహాన్ని నాకు చూపించొచ్చు కదా. అంత తొందర ఏంటి నీకు? అలాగా నిన్ను చూడాలనుకుంటున్నాను. నీ నీ తీయనైన గొంతినాలని, నీ మాటలు వింటుంటేనే ఎంత తీయగుంటాయి. అలాగా ఎంత అందంగా ఉంటుందని చూడాలి. ఫస్ట్ మీరు మీ కళ్ళు మూయండి. అరే కళ్ళు మూస్తే ఎలా నేను చూడగలను నిన్ను? అరే ముందు మీరు మీ కళ్ళు మూయొచ్చు కదా. సరే ఇదిగో మూసేశాను. ఇలా కాదు, ముందు కూర్చోండి. సరే ఎలాగా? చేతేయండి. సరే ఫోన్ చేసి చెప్పే. నువ్వు ఆయన లేనప్పుడు నాతో ఏం తప్పు చేశావో చెప్పే. నువ్వు నన్ను రేప్ చేశావు, నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే ఇదిగో ఈ వీడియో చూడు. ఓహ్
మదినా ఎంత చండాలంగా ఉన్నారు మీరు మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అందర్ని చంపేస్తాను నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు ఎవరికి సొంతం కాదు నాకు మాత్రమే నాకు నాకు మాత్రమే ఐ లవ్ యు టీచర్ రావణుడు సీతను తీసుకువెళ్ళాడు నేను మేఘాను తీసుకువెళ్తాను అరే నోరు మూసుకొని రారా ఊరికే నైనయ్య వెళ్దాం వెళ్దాం ఇప్పుడేంటి ప్లాన్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే అందరికంటే ముందు ఎవరికీ తెలియకుండా ఆ ఇంట్లోకి వెళ్తున్నాం అది తెలుసు కదా దాని తర్వాత దాని తర్వాత ఏంటి చెప్పు ఇంట్లోపలికి వెళ్ళగానే వీడు ఆ ఇంట్లో లైట్ ఆఫ్ చేస్తాడు నాకు నా వాటా దొరికేస్తుంది కదా అరే ఈడొక్కడ్రా ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అనుకుంటా సస్తే ఏమన్నా తీసుకుపోతామే ఏంట్రా ఇదిగో ఈడు కూడా నాకు డబ్బులు ఇస్తాననే చెప్పి తీసుకొచ్చాడు వాడు ఇస్తానన్నాడు కాబట్టి ఇన్ని పనులు చేస్తున్నా వాడిని నేనే నమ్ముతున్నప్పుడు నమ్మవా ఇస్తావురా డబ్బులు ఇస్తాం అయితే సరే ఓకే దాని తర్వాత మనం ఏం చేస్తామంటే వీడు లైట్ ఆఫ్ చేసిన వెంటనే నేను నా దగ్గర ఉన్నదాన్ని పెట్టి అలాగే తీసి దాని నోట్లో ఏ నువ్వు నోట్లో పెట్టకు నేను పెడతాను తన నోట్లో గుడ్డ అరే సర్లేరా బాబు నువ్వే నోట్లో పెట్టు ఇదిగో పట్టుకో అది నీ మనిషేలేరా థ్యాంక్ యూ దానికి మీద దాన్ని తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టి జమ్మును తోసుకొని వెళ్ళిపోదావరా దాని తర్వాత అంతా నీ ఇష్టమే రా రా మేఘా ఒక చపాతీ తీసుకురామా రే ఇక్కడ చూడండిరా నేను చెప్పేది బాగా వినండి ఇక్కడ చూడరా మేమిద్దరం లోపలికి వెళ్తాం దానికి అక్కడ చీకటిగా ఉండాలి నువ్వు నేరుగా మెయిన్ చుచ్చి దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఫీజును నువ్వు తీసేయాలి ఓకే అది నీ పనే నీ పని చూసుకో వెళ్ళు అరే సడన్ గా ఈ కరెంట్ పోయిందేంటి నాన్న వెళ్ళేంటో చూడండి ఉండమా ఉండమా ఇదిగో వస్తున్నా అరే ఏంట్రా నీ బంగారం ఇంత లావుగా ఉంది ఏ రా 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 అయ్యో త్వరగా 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 బయలుదేరండి 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 ఏయ్ కొంచెం పెట్టు అక్కడ పెట్టు అక్కడ చూసి భద్రం త్వరగా త్వరగా పోయండి త్వరగా పోయండి 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 త్వరగా పోయండి బాబు ఎలా తట్టుకుంటావురా నువ్వు లోపలికి పదరా తీసుకుపోతా కూర్చోబెట్టు కూర్చో
ఒక నిమిషం ఆడు తీసురా నా పట్టుకోండి సరే ఏమవుతుందిరా బాబు నువ్వు దీంతో ఎలా బతుకుతావురా రే జాగ్రత్త కట్టండి కట్టు ఆ ఇదిగో ఇటు పట్టు ఇటు పట్టు ఇటు తిప్పి కట్టు పట్టుకోరా లాగు ఇటు అరే ఏం కడతానావురా కట్టు లాగు అలాగే ఏయ్ ఇటు జాగ్రత్త ఏయ్ దాని ముఖం చూసుకుంటే కూర్చుంటామేంట్రా కట్టు ఇదేంట్రా ఇంతలా ఉంది అబ్బా అయిపోయిందిరా వదిలే అబ్బా ఏయ్ తన మొహం నుంచి కొడది అయ్యో చెత్తనాయలా ఈ చెత్తనాయన ఎక్కడి నుంచి వచ్చాడు వీడెవడ్రా వీడు కొత్తగా ఉన్నాడు ఇందులో గీడెందుకు దూరాడ్రా కొంప తీసి వీడెవరు వాళ్ళ నాన్నయ్య అయ్యయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలరా అరవద్దు సైలెంట్ గా ఉండమన్నాను కదా నోరు మూయమన్నాను కదా నోరు మూయమంటున్నాడు కదరా మళ్ళీ కరెంట్ వచ్చాక వచ్చి చూస్తే డైనింగ్ టేబుల్ లో ఉన్న నాన్న అప్పుడు లేరు అన్నయ్య ఈ పని ఖచ్చితంగా పిచ్చోడి పని అయ్యే ఉంటది అన్నయ్య ఆ పిచ్చివాడిని పట్టుకునేంత వరకు మనం సేఫ్ గా ఉండడానికి అవటం లేదురా మనం త్వరగా వేరే ప్లేస్ షిఫ్టింగ్ అవటం చాలా మంచిది అవునన్నయ్య పోలీసు వాళ్ళు పని చేస్తున్నారా లేదో ఏమి చేస్తున్నారో అర్థం అవటం లేదు వాళ్ళు మామయ్య తీసుకెళ్లి ఏం టార్చర్ చేస్తున్నారో అర్థం అవటం లేదు ఆల్రెడీ హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డారు త్వరగా మనమే ఏదైనా యాక్షన్ చేయాలి రండి థింగ్స్ అన్ని తీయండి త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం సార్ మీకు ఒక విషయం తెలుసా నిన్న రాత్రి నుంచి మా మామయ్య కనపట్టలేదు పాసిబుల్ ఎలా జరిగిందో మాకేం తెలుసు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి సార్ మీరు ఏమంటున్నారు మీ సొసైటీలో మేము నాలుగు వైపులా మనుషుల్ని కాపలా పెట్టాం అంతేకాకుండా మేము కూడా మట్టిలో ఉండి వాచ్ చేస్తున్నాం అన్ని విషయాలు చూడండి ఆకాష్ తున్నుని పట్టుకోవడానికి మా టీం మొత్తం చాలా ఫోర్స్ లో ఉంది మరి ఎలా ఇలా జరుగుతాయి సార్ ఎన్నిసార్లు అడిగినా తిరిగి తిరిగి నేనేం చెప్తాను వాడు మంచివాడు కాదు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలీదు చెప్తే తప్పుగా అనుకోరు కదా మీ టీమ్ లో అందరూ అలక్ష్యంగానే ఉన్నారు మీ అజాగ్రత్త వల్ల మా మావయ్య గారు కనపడకుండా పోయారు సార్ మీకు కుదరదంటే చెప్పండి నేనేదో ట్రై చేసుకుంటాను మా వల్ల ఏం కుదురుతుందో అదే చేస్తాం సరేనా సొసైటీ నాలుగు వైపులా ఫోర్సెస్ ని దింపండి సెక్యూరిటీ లెవెల్ ని టైట్ చేయండి టోనుని ఎలాగైనా మనం పట్టుకోవాలి సార్ దీని ముందు చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది ఏం చేయాలో అర్థం అవట్లేదు సార్ అవును మీకేమనిపిస్తుంది వాడు ఎక్కడ దాక్కుని ఉంటాడు ఆ అప్డేట్ ఏమిటి మేము ఈ ఏరియాలో తిరుగుతూనే కదా ఉన్నాం సర్చ్ చేయండి అన్ని ఏరియాలో సర్చ్ చేయండి ఈసారి అయితే వాడు అస్సలు తప్పించుకోకూడదు గుర్తుంచుకోండి వారి దగ్గర మేఘా వాళ్ళ నాన్న ఉన్నారు ఓకే ఓకే నువ్వు స్ట్రైట్ గా నారం కొచ్చే నేను నీకోసం వెయిట్ చేస్తాను మేఘా చెప్పండి అన్నం రెడీగా ఉందా ఆ పెట్టేశాను రండి భజన్ 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 చేయి ప్రేమ భజన్ చేయి ప్రేమ భజన్ 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 ఏయ్ పట్టుకోరా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనే నిన్ను మర్చిపోవటం నాకు కుదరదే ఆగు లేదంటే చంపేస్తాను సూపర్ గా ఉందిరా ఫిగర్ చెప్పురా పక్కకి
తప్పుడు నిర్ణయం తీసుకోకు, దాన్ని విసిరేయి. తను నిజం చెప్పేంత వరకు తనని నేను వదిలిపెట్టను.